हाई हेलो वेलकम बैक टू पूर्णास वर्ल्ड मैं वीडियो चिकेन दम बिर्यानी एला तैयार चाला चूंबो चूस्टे माउथ वाटरिंग कदा ऑफकोर्स अंडी चिकेन अना एवर की माउथ वाटरिंग रहा उ सो प्रोसेस चूसिदा नीन इकड़ 1 kg चिकेन ने क्लीन चेसी तीसुकुन्नानु इंदिलो 3 teaspoons साल्ट अलागे 1 teaspoon कारम कलर कोसम 1/2 teaspoon पसुपु 4 teaspoon अल्लम वेलुल्ली पेस्ट नीनु इकड़ा अन्नी पक्का कोलतलतोनी चूस्तुन्नानु इंग्रीडियंट्स अन्नी अलागे 7-8 पच्ची मिर्चिनी कूडा कट चेसुकोनी वेसुकोवाली पुदीना कोत्तिमीरनी कूडा वेसुकोवाली इदी एंत एक्कुवगा उंटे मनकु तिनेटप्पुडु आ टेस्ट आ फ्लेवर अनेदि अंत बागुंटुंदि अलागे 3 lemon juice 3 tablespoon పెరుగు ఇప్పుడు స్పైసీగా ఉండడానికి 2 dalchin chakka టీస్పూన్ సాజీరా 7-8 లవంగాలు 4-5 యాలకులు ఒక బిర్యానీ ఆకు ఇవే కదా మనకి స్పైసీగా ఉండేది సో ఇవి ఎలా మర్చిపోగలం మనం ఫైనల్ గా 4 tablespoon ఆయిల్ మనం बिर्यानी చేసేటప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్ని పక్కా కొలతలతోని కరెక్ట్ గా ఉంటేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది సో ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ మాత్రం అసలే మర్వకూడదు ఇలాంటి స్పెషల్ గా చేసేటప్పుడు వీటిని ఇప్పుడు వేసుకున్న వాటిని బాగా పీసెస్ కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి సో పీసెస్ కి బాగా మసాజ్ చేయాలి ఎంత మసాజ్ చేస్తే అంత బాగుంటాయి తినేటప్పుడు పీసెస్ सो इला కలుపుకున్నాక ఒక 2 అవర్స్ మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి మీకు ఫ్రిజ్ ఉంటే కనుక ఒక 1 అవర్ సరిపోతుంది లేదు అంటే నార్మల్ గా ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కోసం వాటర్ ని మరిగించుకోవాలి ఎసర్ పెట్టుకోవాలి ఇందులో ఇంకా కాస్త స్పైసీనెస్ కోసం 2 లవంగాలు 2 ఇలాచీలు సాజీరా 1 దాల్చిన చెక్క 1 బిర్యానీ ఆకు అలాగే 1 టీస్పూన్ salt ని వేసుకొని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ ని 1 kg బాస్మతి రైస్ ని 5 మినిట్స్ వాటర్ లో నానబెట్టుకొని ఆ తర్వాత ఇలా మరిగే నీళ్ళలో వేసుకుంటున్నాను మనం ఈ రైస్ ని ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా అంటే మనకి రైస్ మెత్తగా అయిపోయి అతింటుంటే ఆ టేస్ట్ అనేది రాదు సో నేను ఇక్కడ చూయిస్తున్నాను చూడండి ఇలా చేతితో అంటుంటే ఇలా పలుకుగా ఉన్నప్పుడే మనం తింపేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు ఈ వాటర్ ని వాష్ చేసుకుంటున్నాను అదర్ బౌల్ లోకి తీసేస్తున్నాను ఇలా తీసేసుకొని వాటర్ ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ లో లేయర్స్ లేయర్స్ గా రైస్ ని వేసుకోవాలి ఇలా లేయర్స్ లేయర్స్ గా రైస్ ని వేసేసుకోవాలి ఇలా ఈవెన్ గా ఇలా లేయర్స్ లేయర్స్ గా స్ప్రెడ్ చేసుకుంటూ రైస్ ని వేసుకోవాలి పై నుంచి నేను ఇక్కడ కాస్త ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నానండి ఇది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు అలాగే 2 టీస్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి తింటుంటే బలే టేస్ట్ గా ఉంటుంది నెయ్యి అయితే ఇలా ఫైనల్ గా పేపర్స్ టిష్యూ పేపర్స్ కానివ్వండి లేదు అంటే ప్లేన్ పేపర్స్ తో కాని ఇలా కవర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది పిండిని కూడా యూస్ చేయొచ్చుండి బట్ అది బాగా లెంతి ప్రాసెస్ కాబట్టి సో ఈజీగా సింపుల్ గా ఇలా పేపర్స్ తో కవర్ చేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ చూసారా ఎంత బాగా గుమగుమలాడుతుందో సూపర్ గా ఉంది కదా సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ మీకు కూడా బలే నచ్చినట్టుంది కదా ఇంకెందుకు మరి ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై బై టేక్ కేర్